గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ పెళ్లి వాళ్ళు? వీళ్ళే సార్. రమ్మచ్చు, రండి, మీరు రండి. నీ పేరేంటమ్మా? కవిత సార్. వయసు? 24. ఇలా చూడండి, తను మేజరైన అమ్మాయి, తన జీవితాన్ని ఎలా డిసైడ్ చేసుకోవాలో తనకు బాగా తెలుసు. అందుకని తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేయండి. అర్థమైందా? ఆ అబ్బాయిని రమ్మని చెప్పండి. బాబు, సార్ పిలుస్తున్నారు, రా. నీ పేరేంటి? కుమార్ సార్. వెయిట్ చేయండి, వస్తాను సార్. కూర్చోండి. సో నీ పేరు కుమార్? ఎందుకు కొడుతున్నారు సార్? ఎందుకు కొట్టానా? ఇప్పుడు నీ పేరేమని చెప్పావు? చెప్పరా? ఎందుకు సార్ కొడుతున్నారు? లవ్ చేస్తా చాలా? మంచివాడా చెడ్డవాడా అని చూడరా? వీడెవడు? వీడేం చేశాడో తెలుసా నీకు? కుమార్, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? నాతోపడరా అమ్మా, రా. ఇదిగో చూడు, మహేష్ అని పేరు చెప్పి అమలాపురంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కాకినాడలో ఆంటోనీ అని పేరు చెప్పి మేరీ అని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు. ఇటువంటి వాళ్ళకి ఏ శిక్ష విధించాలో నువ్వే చెప్పు. అది నిజం కాదని చెప్పని చెప్పు. ఈ ఫ్రాడ్ గాడిని లోపలేయండి. ఓకే సార్. ఈ మోసగాడి పట్టుకున్నామని అమలాపురం స్టేషన్ కి, కాకినాడ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. రే, వల్లరా లోపలికెళ్ళరా. ఈ రోజు నీకు మంచి రోజమ్మా. చాలా థ్యాంక్స్ సార్. ఇలా చూడు కవిత, ప్రేమించడం తప్పు కాదమ్మా. ఇలాంటి వాళ్ల వల్లే ప్రేమే తప్పుడు అవుతుంది. ఫ్యూచర్ లో కేర్ఫుల్ గా ఉండాలి. అర్థమైందా? తల్లిదండ్రులు ఎప్పుడు తప్పు నిర్ణయం తీసుకోరు. ధైర్యంగా వెళ్ళు, నీ జీవితం బాగుంటుంది. కమాన్ చీరప్.